కూడి శ్రీ మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామమున అండి. మరి ఈ రీతిగా మరి ఏప్రిల్ 5వ తారీఖున ఆదివారం దినాన ఎవరస్తుల గురించి మాట్లాడానండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ సంఘంలో మాట్లాడటానికి దేవుడు ఈ రీతిగా ఈ సమయాన్ని మాట్లాడటానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా నేను సిద్ధపరచుకున్నటువంటి వాక్యము వేరైనప్పటికీ అన్నగారు మధ్యాహ్నం ఫోన్ చేసి అన్న ఒక వాక్యాన్ని ఇట్లా సమయాన్ని గురించి మన సహోదరుడు మాట్లాడతాడన్న, దాన్ని పొడగించుకుంటా నువ్వు మాట్లాడన్నా అన్నప్పుడు నేను ఇందాక కూడా ఫోన్ చేసి అన్నయ్యతో అన్న, సరే నేను సిద్ధపరచుకుంది వేరే వాక్యంలో అన్నా అని చెప్పి అన్నాను. కానీ అక్కడ కూర్చుండి నేను సహోదరుడు మాట్లాడుతున్నప్పుడు తర్వాత నా మనసు ఏమో అది కాదు వేరే మాట్లాడాలని, దీన్నే పొడిగించాలని ధైర్యం తెచ్చుకొని దేవుడు ప్రేమను బట్టి మాట్లాడే సిద్ధపడి ఉన్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన దేవుడి తండ్రి దేవుడికి యేసుక్రీస్తున్న కృతజ్ఞత గురించి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకప తండ్రి, సకల ఆశీర్వాదాలకి కారణభూతలు అయిన మా నాయన, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి యేసుక్రీస్తు వారి పేరట మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మీ పిల్లలుగా మేమందరం ఇలా కూడుకోవటానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కుమారుడిని ప్రభా మీ నిలబెట్టుకుని మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా తండ్రి. అదేవిధముగా ఆ మాటలో ఉన్న సారాంశాన్ని మేము ఆలోచించుకుంటూ మాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం దినములలో మాకు ఇచ్చిన సమయంలో ప్రభా మీ నామాన్ని మహిమ తెచ్చుకునే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని, అదే రీతిగా నిలబడుతున్న నేను తండ్రి మీ గ్రంథంలో కొద్ది మాటలు ధ్యానించాలని ఆశపడుతుండగా మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం నాకు అందించండి. అయినా నాతో మాతో మీరు ఏం మాట్లాడాలన్నారో ప్రభా మీరు మాటలు మాట్లాడమని, నేను మనుషులుగా ఆలోచించే రీతిగా ఉండకుండా మీ పరిశుద్ధాత్మ సహాయం నిలబెట్టమని, మీ సన్నిధిని మీ సహవాసాన్ని కూడిచిన నాకును మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పేరట మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామములు ఈ ప్రార్థన అడిగి వెళ్ళుచున్న పరలోకప తండ్రి ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు కూడా మరి సభలు చెప్పిన విధంగా లోకంలో మరి ఎంతోమంది యేసుక్రీస్తు వారి గురించి దేవుడు తండ్రి అయిన దేవుని గురించి మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి మొదటి శతాబ్ద కాలంలో తగ్గింపు జీవితం గలవాడిగా చాలా సాధువు మనసుటువంటి అంటే హృదయం గలవాడిగా నెమ్మదిగా భూమి మీదకి వచ్చాడని, మొదటి రాకడ దినాల్లో ప్రభు మరి ఈ దినాల్లో కూడా ప్రభు వచ్చే దినాన్ని కూడా ఎంతోమంది ఆయన గురించి ప్రేమామయుడని నిజంగా కరుణామయుడని క్షమించేవారి దేవుడని ఎన్నో విధాలుగా అనుకుంటున్నామంటున్నాడు. ఆ రీతిగా మనం అనుకుంటే పొరపాటు పడతామని ఎన్నో విషయాలు మనం చూపించి దేవుడు ఉన్నటువంటి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. నా మాట అగ్ని వంటిది కాదా, ఎన్నో విషయాల్లో మరి దేవుడు దహించు అగ్ని అని కూడా ఎన్నో మాటలు ఉన్నాయి. అదే రీతిగా దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని మనం అంటే మనకిచ్చినటువంటి సమయాన్ని మనం వృధా చేసుకుంటే ఏ రీతిగా మనం దేవుడు రాజ్యానికి వెళ్లకుండా నరకానికి ఏ విధంగా వెళ్తామో మరి కొన్ని మాటలుగా ఆలోచిద్దాం. మరి తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగా మన భూమిని ఆకాశాన్ని అందులోని సమస్తాన్ని మన కొరకు సృజించినప్పుడు మరి త్వర త్వరగా ఈ సృష్టి యావత్ కార్యక్రమాలన్నింటిని కూడా మనకు చేసి ఆరో దినాన ప్రేమ దేవుని బిడ్డలారా మనకు కావాలని సృష్టి అంతా చేసి ఆరో దినాన మనకు కలగజేసుకున్నాడు. అయితే 7వ దినాన దేవుడు విశ్రమించాడని బైబిల్లో రాయబడి ఉంది. ఏమండి, తాను చేసినంత పని యావంతుని ముగించుకొని 7వ దినాన విశ్రమించాడని బైబిల్ రాయబడి. అయితే వాక్య ప్రకారం ఆలోచించుకోవడం ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడికి మనల్ని కలగజేసిన తర్వాత సంతోషం ఉందంటారా? ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి లేదని చెప్పాలి. వచ్చిన పరిస్థితులను బట్టి మనమేమన్నా దేవుడు మనల్ని బాధ పెడుతున్నాడు అనుకుంటున్నావు కానండి, దీని వెనుకాల మనం బాధపడతాం కన్నా తండ్రి అయిన దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఆలోచిస్తే అది వాక్యాన్ని బట్టి దేవుడు పిల్లలటువంటి వారికి అర్థమవుతుందండి. దేవుడు మనకు కలగజేసి మనల్ని త్వర త్వరగా సృష్టిని సృష్టించుకొని మనల్ని కలగజేసారా నా పిల్లని నా స్వరూపంలో నా పోలికలో నేను చూసుకోవాలని దేవుడు ఆశపడితే 7వ దినాన విశ్రమించినట్లుగా బైబిల్ రాయబడింది. అయితే మనల్ని కలగజేసినందుకు దేవుడికి సంతోషం లేదని చెప్పక తప్పదు. అయితే మరి మొదటిసారి మరి ఆదాం మరి నోవహ కాల జలప్రళయం గురించి మనం ఆలోచిస్తే మరి అక్కడ ఆ నోవహకు తరంలో అంతమంది జనాభాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కడు మాత్రమే నీతి మంత్రుడుగా కనపడ్డాడంట. ఏమండి, దేవుడికి స్తోత్రం.
ఏమండి ఒక్క నోవాకు మాత్రమే నీతిమంతుడిగా కనపడ్డాడంట. అదేంటండి, ఒకని ఒక అంతమంది జనాభాలు ఉంటే ఒక రోజు ఒక నోవాహు మాత్రం నీతిమంతుడిగా కనపడ్డాడండి. ఆ నీతిమంతుడి నోవాహు ద్వారానే దేవుడు ఆడ ఉన్నటువంటి వాళ్ళందరికీ దేవుడి యొక్క సువార్తను ప్రకటించాలని అన్నాడు, ఆశపడ్డాడు. అయితే ఆ సువార్త ఎలా ప్రకటించాలనుకున్నాడంటే, దేవుడి యొక్క ఉగ్రతను తెలియజేసుకుంటూ ప్రకటించాలనుకున్నాడు. అయితే బైబిల్లో ఎక్కడే ఆలోచించకుండా పోతానండి, దేవుడు ఏది చెప్పకుండా ఏది చేయలేదు పిల్లారా. ఏది దేవుడు ఎక్కడైనా ఆలోచించుకున్నట్లయితే, ఒక ఇస్రాయల్ గురించి కానీ ఎక్కడైనా కూడా ఆయన ఏది ముందు చెప్పకుండా తన ఉగ్రతను ఎక్కడ కూడా తెలియబడలేదు. చూడండి, నోవాహు జలప్రళయం గురించి మనం ఆలోచిస్తే ఆదికాండము ఇక్కడ 6:7 నుండి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనిను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. చూడండి అండి, దేవుడికి ఎంత నిర్ణయం ఏం తీసుకున్నాడంటే, మనల్ని కలగజేసి ఈ భూమి మీద సంతోషంగా ఉండాలని, మన సంతోషంగా ఉండాలని, మనల్ని కలగజేసినటువంటి ఆయన మన సంతోషాన్ని చూసి ఆయన సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఆయన సంతోషం అనేది మన యొక్క ప్రవర్తన బట్టి కొలిగిపోయింది పిల్లలారా. అయితే దేవుడు తన ప్రేమని, దాంట్లో ఉన్నటువంటి ఉగ్రతను కూడా తెలియజేయాలని, మరి అన్నటువంటి కాలంలో వాళ్ళు నమ్మకపోవడానికి కారణం ఏంటంటే పిల్లలారా, అప్పటి నుండి భూమి మీద వర్షం అనేది పడలేదు, మంచుతో పంటలు పండుతూ అలా ఉండేవి. అయితే వాళ్ళ నమ్మకపోవడానికి కారణం ఏంటంటే, వర్షం పడకపోవడం వల్ల నోవాకు ఓడగట్టుకున్నట్టు అంతా తెలిసిన విషయాలు ప్రేమేది, అందుకని నేను పెద్దగా చెప్పాలనుకోవట్లేదు. అయితే నోవాకు ఓడగట్టుకున్న ఆయన మరి ఓడగట్టుకుంటా ఉంటా ఉంటూ దేవుడి యొక్క సువార్తను ప్రకటించమన్నాడు. మరి జనాలందరూ కూడా మరి ఆశ్చర్యం, ఇదేంది వాడ ఎక్కడైనా సముద్రంలో ఉంటుంది కదా, ఈయనేముంది ఇక్కడ కట్టుకుంటున్నాడని ఎంతోమంది ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, అప్పుడు సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు నోవాహు గారు. మొదలు పెడుతుంటే మరి ఆశ్చర్యమే కదా, మరి ఎక్కడో సముద్రం ఉన్నటువంటి ఓడర్ ఇక్కడ తయారు చేస్తున్న జనాలందరూ కూడా ఆయన చూస్తుంటే ఒక ఎగతాళిగా హేళనగా ఉంది, అంటే ఒక వెర్రితనంగా ఆయన చూస్తారన్నాడు జనాలలో. అయితే నోవాహు గారు మాత్రం తనకు దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని, విశ్వాసాన్ని కోల్పోకుండా ఇన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించబడిందండి ప్రేమ దేవుని బిడ్డలారా. ఒకటి కాదు, రెండు కాదు, 100 సంవత్సరాలు. ఆ వచనం చూడండి, అది 6:11 నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధముల ఓటలన్నీ ఆదినమందే విప్పబడిను. ఇలా చెప్పగలుగుతున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా. మరి ఆదికాండము 5వ అధ్యాయంలో నోవాహు గారి యొక్క వయసు చెప్పబడింది, ఎంత అంటే 32వ వచనం. 5వ అధ్యాయము 32వ వచనంలో నోవాహు 500 ఏళ్ళు గలవాడే, షేమును, హామును, యాఫేదును కనిను. ఇక్కడ 500 సంవత్సరాలు నోవాహు గారికి జలప్రలయం వచ్చే ముందు దేవుడు ఈ పరిస్థితి గురించి నోవాహు గారు చెప్పాడు. అయితే ఈ క్రమం ఆలోచించుకుంటా పోతే అక్కడ ఏమన్నాడు చూడండి, నోవాహు వయసు యొక్క 600 సంవత్సరాలు 2వ నెల అంటున్నాడు. మించుమించు ఖచ్చితంగా 100 సంవత్సరాలు అండి. అయితే ఎంత సమయం ఇచ్చాడు దేవుడు? ప్రేమైన దేవుని బిడ్డారా, 100 సంవత్సరాలు ఇచ్చాడు. మరి నీ ఆయుష్, నా ఆయుష్ ఎంత ఇచ్చాడు దేవుడు? ప్రేమైన దేవుని బిడ్డారా, వాళ్ళకి 100 సంవత్సరాలు ఇచ్చి సాదృశ్యంగా నోవాహు ద్వారా 100 సంవత్సరాల ఓడన కడుతూ ఉంటాయా, భయంకరమైన ప్రమాదం రాబోతుంది. దేవుడు ఈ ప్రపంచాన్ని అంతా కూడా నాశనం చేయబోతున్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఈ దేశాన్ని, ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాడు. ఖచ్చితంగా మీరు మారు మనసు పొందాలి, ఇదిగో ఈ ఓడలో మీరు ప్రవేశించాలి. వాళ్ళు నమ్మలేదు ప్రేమ దేవుని బిడ్డలారా. కానీ నిశ్చారకర విషయం ఏంటంటే, జంతువులు నమ్మినాయండి. అంటే జంతువుల కన్నా హీనమైన స్థితిలో మానవుడు ఎంత భయంకరంగా వెళ్ళిపోయాడంటే అండి, ఒకప్పుడు ఎటువంటి జంతువైనా కూడా ఆదాం దవి ఉండేది. మరి ఆదాము గారు చేసినటువంటి పాపాన్ని బట్టి అవి మన మీద తిరగబడేటువంటి పరిస్థితి వెళ్ళిపోయింది. సాక్షాత్తు ఆదాము గారు వాటింటికి పేరు పెట్టాడండి. మనకు తెలిసిన విషయాలు ఆదికాండంలో పేరు పెట్టినటువంటి వ్యక్తి, మరి ఆయనకు లోబడినటువంటి యొక్క జంతువులన్నీ కూడా
తిరగబడే స్థితిలో మానవుడు వచ్చాడు. మానవుడు చేసుకున్నాడంటే కేవలం మానవుని యొక్క అపరాధమే. అయితే దేవుడు మాట జంతువులు ఎన్నయ్యండి, కానీ మనిషి మాత్రం ఎనలేదు. పైగా నోవహో గారిని ఎగతాళి చేస్తూ ఉన్నారు, పిచ్చోళ్ళలాగా ఉండవు, ఎక్కడైనా ఈ వాడ సముద్రంలో ఉంటుంది కానీ అంటే వాళ్ళు నమ్మకపోవడం కారణం ఏంటంటే అప్పటికి భూమి మీద వర్షం అనేది పడలేదండి, అందుకని వాళ్ళు నమ్మలేకపోయారు. అయితే మన మా గురించి మనం ఆలోచించుకునే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకి దేవుడు మరి దృష్టాంతాలుగా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో మాటలు రాయించాడు, భక్తుల జీవితాల గురించి రాయించాడు. మరి మన కంటికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రపంచంలో జరుగుతున్న పెను ప్రమాదాలను బట్టి వస్తున్నటువంటి సూచనలు బట్టి మనకి దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడండి. అక్కడ ఏంటంటే సూచికగా చూపించాడు, మనకైతే సూచిక్రియలే చూపించాడు బైబుల్ ఆకంగా. కళ్ళ దృష్టికి ఎన్నో అద్భుత కార్యాలు బైబిల్లో ఎన్నో రాయించి చూపించాడు. మనం ఇంకా మారకపోతే అక్కడ వాళ్ళకి 100 సంవత్సరాలు ఇచ్చాడండి. మరి నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అదేవిధంగా దేవుడు ఉగ్రత పొందుకుంటే మనకిచ్చిన ఆయుష్కాలంలో మరి ఆ ఉగ్రత పొందుకోకూడదనే మనకు వచ్చినటువంటి శ్రమను యేసుక్రీస్తు ప్రభు వారు భరించాడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారు మరి చాలా మందికి నేను ఆలోచిస్తానండి, నేను ఒక ఆలోచించేవాడిని, యేసుక్రీస్తు ప్రభు వారిని అంత ఘోరంగా హింసించి చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచించేవాడిని. అంటే కనీసం నా కుమారుడు చూసేనా వీళ్ళందరూ మారతారు, నా కుమారుడు బలియాగాన్ని చూసేనా వీళ్ళందరూ మారతారు అని ప్రభు వారిని అంత ఘోరమైనటువంటి స్థితిలోనికి దేవుడు అనుమతించాడండి. ప్రభు వారు ఆ మరణాన్ని గురించి బాధపడుతూ కూడా మరి సువార్తలు మనం వినున్నాం, దేవా తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె నా యొద్దు నుండి తొలగించమన్నాడు. ప్రభు వారు శరీరరీతిగా ఉన్నాడు కాబట్టి ఆ శిక్షణ గురించి ప్రభు వారు రేపు పొద్దున అప్పగించబడుతున్న సందర్భంలో ప్రభు రాత్రంతా కూడా తండ్రితో పెనుగులాడాడు. కానీ నా తండ్రి నా చిత్తము కాదయ్యా నిశ్చితమే సిద్ధించను కాక అన్నట్టు. కనీసం మానవులందరూ కూడా ఆయన కుమారుడు యొక్క ఆయన యొక్క యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని అని గుర్తించి మన జీవితాలు మార్చుకుంటామని తండ్రి ఆయన కుమారుని మా కొరకు బలి చేశాడు. ప్రేమైతే అనుకుంటున్నారు, మరి మనకి ఇచ్చిన ఆయుష్కాలం ఎంత ఇచ్చాడో అది మనందరికీ తెలుసండి. మరి ఇచ్చిన ఆయుష్కాలంలో జనాలను మనం దేవుని కొరకు వెచ్చించుకోకపోతే ఎంత భయంకర శిక్షణ వెళ్ళిపోతామంటే మరి పొస్తున్నటువంటి పరిస్థితులను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడికి నీకు నాకు ఇంకా ఆయుష్కాలం ఇచ్చాడంటే ఆయన యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం, అది మనం ప్రతిదినం జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకంటే ఈ రీతిగా మనం చనిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళే పరిస్థితుల్లో ఉంటాం. అందుకనే దావీదు ఒక మాట అంటాడండి, చూడండి కీర్తనలు 5వ అధ్యాయము. తను తాను పరిశీలించుకుంటున్నాడు దావీదు గారు, కీర్తన గ్రంథము 5వ అధ్యాయము. అక్కడ దేవుడు తను పరీక్షిస్తున్న విధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. క్షమించండి, 5వ అధ్యాయం కాదు 6వ అధ్యాయము. కీర్తనలు 5వ అధ్యాయము. ఏంటంటే అండి, అయ్యా నేను నిద్రించుచుండగా నీవు నన్ను పరిశీలించితివి. రాత్రికాల సమయంలో నేను పడకల మీద ఉండగా దేవా నీవు నన్ను పరిశీలించితివి, నా చర్యలన్నీ నువ్వు బావుగా తెలిసి ఉన్నావు. యెహోవా మాట నా నాలుగు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనకను ముందును నన్ను నీవు ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. నీ తెలివి నాకు అది అగోచరము అది కాదు అన్నా. అయితేనండి సందర్భం ఆ సందర్భం ప్రేమే దేవుని పెట్టారా,
దావీదు గారు తన యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని గురించి పరిశీలించుకుంటున్నాడు. అయ్యా, రాత్రికాల సమయంలో నేను పడక మీద ఉన్నప్పుడు నా గురించి నేను ఆలోచించుకుంటే నీవు నన్ను చూసినట్లయితే నాలో ఏ దోషం లేదు ప్రభువా అన్నాడండి. ఏమండి, దావీదు గారు దేవుడితో సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. మనం ఆలోచించగలగచ్చు, మరి దావీదు గారు ఒక తప్పు చేశాడు కదా, మరి దీని నిమిత్తం మరి మనం ఆలోచించుకుంటే దావీదు గారు తనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో వచ్చేపోతూ ఆ పాపము తప్ప ఏ పాపము చేయలేదని దాని నిమిత్తం ఎంత కన్నీరు కాచాడంటే దావీదు గారు తన శిక్షను కూడా జీవితకాలం అంతా కూడా శిక్ష అనుభవించాడు. తర్వాత పశ్చాత్తాపడి దేవుడు తనకిచ్చిన భాగ్యాన్ని మరి నిలబెట్టుకొని తన తరం వారిలో సేవ చేసి దావీదు గారిని నిద్రించిన రాయబడి ఉందండి. మరి ప్రతిదినము కూడా మనము నిద్రిస్తున్నాం, తర్వాత మన పనులు మనం చేసుకుంటున్నాం. ఎప్పుడైనా ఏనాడైనా మన గురించి మనం ఆలోచించుకుంటే మరి తెల్లవారు లేవగానే మనం ఉదయకాలం చూస్తున్నామంటే మన యొక్క శక్తిని బట్టు, మన జ్ఞానాన్ని బట్టు, మన బలాన్ని బట్టు దేవుడు మనకి ఆయుష్కాలం ఇవ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని మనం మార్చుకుంటామని, మన జీవితంలో మనం సరి చేసుకుంటామని, కనీసం ఈ దినమైనా కూడా మన జీవితం సరి చేసుకుని దేవుడు మనం మాట్లాడుతున్నాడు. మరి అదే రీతిగా అండి, మరి 2 వారాల క్రితం నేను ఆదివార దినాన కూడా నేను మరి మందిరానికి వెళ్తున్నప్పుడు అన్నగారితో మాడి మీ చెప్పిల్లని మీ అందరూ ఎన్ని ఉన్నారు. అయితే మా మేనమామ గారి యొక్క భార్య 2 వారాల క్రితం మా అమ్మమ్మ యొక్క జ్ఞాపకార్థ కూడికి చేసుకున్నప్పుడు మరి వంట వార్పులు అన్ని ఆర్భాటంగా చేస్తూ మరి వాళ్ళు జ్ఞాపకార్థ కూడికి మమ్మల్ని పిలుచుకున్నారు. పిలుచుకుంటే అన్నయ్య మీ సహోదరులందరం వెళ్ళి ఉదయకాల సమయం వెళ్ళి మరి చక్కగా దేవుని పాటలు పాడి పాటలు కూడా అండి మరణానికి సంబంధించినటువంటి పాటలు ఎంత బాగా పాడామండి, మాకే సంతోషం వేసింది. అటువంటి పాటలు పాడి వాక్యం కూడా చక్కగా దేవుడు కొద్ది కాల సమయంలో చక్కగా దేవుడు మాట్లాడాడు. అయితే ఆమెకి అనారోగ్యమైనటువంటి పరిస్థితి ఉంది, కడుపులో బల్ల అంటారండి ఏదో గడ్డ. ఆల్రెడీ 2 గడ్డలు వచ్చినాయంట. 2 గడ్డలు వచ్చినప్పుడు కూడా మరి మా పిన్నము మారుమోసి పొందింది. మమ్మల్ని మొత్తం 6 మంది, 6 గుళ్ళు మా పిన్న 5 మారుమోసి పొంది, మిగతా వాళ్ళు ఎవరు కూడా మారుమోసి పొందలేదు. ఆమె చాలా హెచ్చరించిందంట, వదిన పరిస్థితి అయితే బాగలేదు, మరి ఇట్లా జరుగుతూ ఉంటుంది, ఇప్పటికైనా కూడా నువ్వు మారుమోసి పొంది బాప్టిజం తీసుకుని దేవుళ్ళు బ్రతికితే దేవుడు నేను కాపాడుతాడు, రక్షిస్తాడని ఆమె తన కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి కొన్ని మాటలు చెప్పింది. ఆమె ఏం చేసుకుంటా వస్తుంది, కాలాన్ని గడుపుతా వస్తుంది. కాలాన్ని గడుపుతా వస్తుంటే 3వ గడ్డ కూడా వచ్చింది కడుపులో. ఏమండి, 3వ గడ్డ కూడా వచ్చింది. మరి ఆ పరిస్థితుల్లో ఆమె మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె కన్నీళ్ళు విడుస్తుంది. అప్పుడు అడిగాం, మరి అన్నయ్య మేము మాట్లాడినప్పుడు అమ్మ మరి పరిస్థితి బాగలేదు అని అంటే ఖచ్చితంగా బాప్టిజం తీసుకుంటానయ్యా, మరి నాకు నా శరీరం గురించి నా లోపాలను బట్టి అర్థమవుతుంది, నేను బలహీనమైపోతున్నాను, దేవుడికి మాటించే మాట తప్పాను, ఖచ్చితంగా తీసుకుంటానయ్యా అని చెప్పి ఆమె దేవుడు ఆ రీతిగా ఆ రోజు పశ్చాత్తాపడింది. కానీ 2 వారాల తర్వాత సడన్గా చనిపోయింది. ప్రేమేంద్ర దేవుడు వెళ్ళారా చూడండి, అసలు ఆశ్చర్యమైన విషయం. మరి ఆలోచించుకుంటే మన జీవితంలో కూడా ఎన్నో బలహీనతలు, ఎన్నో రోగాలు, మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చనిపోయి చనిపోతామన్న పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని కాపాడలేరండి. ఏంటరా, నా జీవితంలో ఎన్నో జరిగినాయండి. ఎందుకంటే వ్యక్తిగతమైన జీవితంలో దేవుడు మన అవస్థల నుంచి మనల్ని ఎన్నో విధాలుగా లేపుంటాడు. ప్రమాదం స్థితిలో మనకు ప్రమాదాలు జరగకుండా కూడా దేవుడు ఎన్నోదో కాపాడుకుంటాడు. ఉదాహరణకి ఈ ఆయుష్ ఆరోగ్య విజయంగా నిలబెట్టాడని అని చిత్తం కాదంటారా. మరి దేవుడు ఈ ఆయుష్ ఆరోగ్యం ఎందుకు ఇస్తున్నాడంటే ఇక నేనా మనం మారతామని దేవుడు అవకాశం ఇస్తున్నాడండి. ఎంత అవకాశం అంటే దీర్ఘశాంతాన్ని చూస్తాడు బైబిల్లో రాయబడిందండి, పేతురు రాసిన పత్రికలో ఉంటుందండి. ఎంత దీర్ఘశాంతం అంటే ఒకవేళ మనం చేసినటువంటి తప్పులకు అప్పుడు ఎమ్మటనే జడ్జిమెంట్ వస్తే, అనగా పనిష్మెంట్ వస్తే మనలో ఏ ఒక్కరిని కూడా మిగిలిన ప్రేమిడు దేవుని బిడ్డలారా. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎప్పటికైనా నా బిడ్డలు మారతారు, నా బిడ్డలు మారతారని దీర్ఘశాంతం అంటండి. ఆ దీర్ఘశాంతాన్ని మనం అలసుగా తీసుకుంటే పాతాళానికి వెళ్ళిపోతామని దావీదు గారికి అర్థమే ఆ మాట రాశాడండి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి మనందరికీ కూడా తెలుసు, యోనా గ్రంథంలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితి చూడండి. యోనా గ్రంథం యోనా గ్రంథం 4 అధ్యాయాలు ఉంటాయండి. పాత నిబంధనలో ఉన్న గ్రంథంలో కల్లా చిన్న గ్రంథం చెప్పాలి. లోతు గ్రంథం తర్వాత యోనా గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం నుండి.
యెహోవాకు అమత్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమ ఇలాగ సెలవిచ్చెను, నినివే పట్ల దోషము నా దృష్టికి ఘోరమైను గనుక నీవు లేచి నినివే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి కలిగినని ప్రకటింపుము అన్నాడు. ఏమండి వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉందయ్యా, నినివే పట్టణానికి వెళ్ళుండు అని యోనా గారికి దేవుడు సెలవిస్తే ఎంత భయంకరంగా ఉందంటానండి. దేవుడు ఖచ్చితంగా పట్టణాన్ని నాశనం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడండి. అయితే నినివే పట్టణానికి మరి యోనా గారిని సిద్ధపరచుకుంటే ఇదేమని చదివితే మీకు అర్థమవుతుందండి. ఆయన మరి ఆ పట్టణానికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళి ప్రకటించమంటున్నాడు, అసలు రాజ్యానికి వెళ్ళి ప్రకటించమంటున్నాడు. ఒకప్పుడు ఇస్రాయేళ్ళు 12 గోత్రికుల్లో 10 మందిని మరి ఇస్రాయేల్ యూదా గోత్రము బెన్యామీ గోత్రం ఇద్దరు, మిగతా 10 గోత్రాలు ఇద్దరుగా మరి మరి సలోమోన్ తర్వాత విడిపోతే అక్కడ 10 మంది గోత్రికుల్ని అష్షూరు రాజు తన యొక్క ఆధిపత్యంలోకి తీసుకెళ్ళేటువంటి ప్రాంతం నినివే పట్టణం. అటువంటి ప్రాంతాన్ని ఈయన మనసులో ఉంది. అది ఒకటి ఉంది, మరి ఒకవేళ ఈ సువార్తను వాళ్ళకి ప్రకటిస్తూ నన్ను చంపుతారేమని భయపడి మరి దేవుడు నిర్ణయించినటువంటి మరి ఆ పట్టణానికి వెళ్లకుండా ఈయన దశరథ పట్టణానికి వెళ్తుంటాడు. అయితే దేవుడు మరి ఆడ ఒక ప్రమాదం కలగజేసి ఆ ప్రమాదంలో మరి ఆయన చనిపోవాలనుకున్నా కూడా దేవుడు ఆయన కాపాడి మరి ఆ యొక్క పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటాడు, ప్రకటిస్తాడండి. అయితే అక్కడ చూడండి అండి, ఆ మధ్య వచ్చిన చూస్తే 3:9 అక్కడ ఆ రాజు 5 చదువుదామండి. నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి కనులేమి అల్పులేమి అందరూ గోనుపట్ట కట్టుకునిది ఆ సంగతి నినివే రాజునకు నిలబడినప్పుడు అతడును తన సింహాసనమును మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనుపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చాలండి, ఇక్కడ రాజు సైతం కూడా తన యొక్క ఉన్నటువంటి గొప్పతనాన్ని విడిచి దేవుడికి భయపడ్డాడండి. ఏమండి తను భయపడిందే కాక మరి తన ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుడు మరి నినివే మరి నివనాధార మరి ప్రకటన చేశాడు, దేవుడు మన పట్టణాన్ని నాశనం చేయని నిర్ణయించుకున్నాడు, ఇప్పటికైనా మన బ్రతుకులను మన జీవితాలను మనం మార్చుకోకపోతే దేవుడు మనకిచ్చినటువంటి స్థితిని మనం మార్చుకోకపోతే దేవుడు తన ఉగ్రతను మనకి రప్పించాలని కూనుకుంటున్నాడు, అలా ఉండకూడదనే ఒక సూచనగా మరి యోనా గారిని పంపించాడు. మన బ్రతుకులు మనం సరి చేసుకున్నామని రాజుతో సైతం తను తను తగ్గించుకొని అక్కడ బూడిదలో కూర్చోవడం ఇవన్నీ కూడా ఏంటంటే తన యొక్క రాజతత్వాన్ని యొక్క తగ్గించుకొని తన స్థితిని తగ్గించుకొని మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ తన ఉన్నదే కాక పశువులను కూడా వాటిని కూడా అండి పస్తు పెట్టాడండి. అయినప్పటికీ వాళ్ళ యొక్క స్థితిని చూసి పరలోకం అందన్న దేవుడు చూడండి మరి 10 ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపడే వారికి చేయదని అనుకున్న తాను మాట ఇస్తూ ప్రభువారిని కూడా మన కొరకు బలి చేశాడండి. మనం చేయవలసింది ఏం లేదు, మనందరం రక్షించబడిన వారమే. మన ప్రత్యేకంగా మళ్ళీ ప్రభు రక్తంలో కడగబడాల్సిన అవసరం ఏం లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచుతూ మనకిచ్చిన ఆయుష్ కాలంలో దేవుడు ఎంతో మంది భక్తుల యొక్క జీవితాలను మనకి ఇచ్చాడు. మరి యేసు ప్రభువుని అంత కొరకు మనకు మాదిరిగా ఇచ్చాడు. మరి ఇటువంటి వాక్యాలు మనం చూడకపోతే ఖచ్చితంగా మన విశ్వాసం తొలగిపోయే అవకాశం ఉంటుంది. మరి అటువంటి వారే పశ్చాత్తాపడి దేవుడికి మరి బ్రతుకులు మార్చుకుంటే దేవుడు తాను చేయించాలనేటువంటి కీడును వాళ్ళు చేయకుండా మానాడని మనం అయిపెడితే మన జీవితాల్లో మన ప్రవర్తన ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, నా ప్రవర్తన మీ ప్రవర్తన మనందరి ప్రవర్తన దేవుడికి దగ్గరయ్యేటువంటి స్థితిలో మనం ఉన్నామా లేదా, మనం ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఆయన నామానికి మహిమకరంగా బ్రతుకుతున్నామా లేదా, మరి దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఆయన ఇష్టానుసారంగా బ్రతకకపోతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకపోతే మరి పరలోకము మనము ఎళ్ళము, అదే కాక మన కుటుంబంలో కూడా నెమ్మది సమాధానం అనేది ఖచ్చితంగా ఉండదండి. ఎందుకంటే దేవుడు వాక్యానుసారంగా మనం బ్రతకపోతే దేవుడు వ్యతిరేకంగా మనం బ్రతుకుతాం, కాబట్టి నెమ్మది ఉండదు, మనకి సమాధానం ఉండదు, ఏముండదు. అలాగే ఈ లోక సంబంధం మరి ఇస్రాయేల్ గురించి కూడా ఆలోచిస్తే పాలు తేలు ప్రవంచ దేశానికి దేవుడు వాళ్ళని
తీసుకెళ్తున్నటువంటి తరుణంలో కూడా దేవుని ఎంతగా వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడండి. బైబిల్లో మాట రాయబడి ఉందండి, కొలిమిలో నుంచి వారిని విడిపించని రాయబడింది. కొలిమి అంటే ఏంటండి? భగభగమన్నటువంటి అగ్ని. కొలిమి వంటి శ్రమంలో నిన్ను మిమ్మల్ని విడిపించాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే దేవుడికి వాళ్ళు ఎంత కృతజ్ఞత ఉండాలండి. కానీ దేవుడు తను చేసినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళని ఎర్ర సముద్రాన్ని శత్రు సైన్యంలో నుంచి ఎంత విడిపించాడండి. ఉదాహరణకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క పరు యొక్క సైన్యాన్ని ముంచివేశాడు. అసలు ఆలోచించుకుంటే అండి, జాన వండరాన్ని ఇప్పుడు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అందరూ కూడా ఇప్పుడు వెతుకుతున్నారు. ఇప్పుడు కూడా శకలాలు కనపడతా ఉన్నాయి. ఎంతమంది శాస్త్రవేత్తలు హేతువాదులు కూడా దీన్ని అబద్ధమని ప్రకటన చేయాలని పూనుకున్నా కానీ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే ఇప్పటికి కూడా వెతుకులాడుతూనే ఉన్నారు. నోవాహు యొక్క వాడ మరి ఫరో యొక్క సైన్యంలో మునిగిపోయినటువంటి యొక్క పరిసర ప్రాంతాలు, ఇవన్నీ దేవుడు ఎందుకు చేసుకుంటే వచ్చాడు పిల్లరా? మరి ఆ పిల్లలను విడిపించి దేవుని పాలు తేలిన ప్రవహించు దేశానికి, ఆ పాలు తేలిన ప్రవహించు దేశం అంటానని పేరులోనే ఉంది. పాలు తేలిన ప్రవహించి అంటే పాలు తేలిన ప్రవహిస్తాను కాదు, కానీ అటువంటి లక్షణాలు కలిగినటువంటి ప్రాంతం అని. అక్కడ సస్యశ్యామలంగా వాతావరణం ఉంటుంది, తినడానికి అన్నిటి కూడా సస్యంగా ఉంటాయి. నా బిడ్డలను మరి మరి అబ్రహాం ఇస్సాకు యాకోబులకు వాళ్ళ పితరులకు నేను చేసిన వాగ్దానమైన భూమిని వాళ్ళకి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక దేవుడు వాళ్ళు తీసుకెళ్తున్న తరుణంలో ఎంత గొప్పగానండి దేవుడు గారి వాళ్ళు ఎంత విశ్వాసం ఉంచాలని, భయంకర పరిస్థితుల్లో నుంచి వాళ్ళు వేడుకున్నారు దేవుడు కూడా విడిపించమని. మరి వెళుతున్న పరిణామంలో వాళ్ళు దేవుడి విశ్వాసాన్ని కోల్పోతూ తమకిచ్చిన ఆయుషకాలను ఎలా ఎలా ఉంచుకున్నారంటానండి. మరి వాళ్ళు వెళుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఉదయకాలం అంతా కూడా భయంకరమైనటువంటి ఎండ, కానీ ఆ బిడ్డలకు ఏమి కలగకుండా దేవుడు ఆ పైన ఉన్నటువంటి మేఘస్తంభాన్ని అగ్నిస్తంభాన్ని పగలొచ్చేసి మేఘస్తంభాన్ని అడ్డుగా పెట్టి తన బిడ్డలకు ఏం కాకుండా కాపాడుకుంటూ పోయాడు. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి, కొన్ని లక్షల మందిని. తర్వాత సాయంత్రం పూట ఆ ప్రాంతం అంతా కూడా భయంకరమైన చలి, ఎముకలు కొరికేంత చలి ఉంటుంది. మళ్ళీ ఆ బిడ్డలకు ఏం కాకూడదని కూడా అగ్నిస్తంభాన్ని వెచ్చగా ఉండడానికి చూడటండి. అట్ట కాపాడుకుంటా పోతూ ఉంటే దేవుణ్ణి ఎంత కృతజ్ఞతలే బతకాలి ప్రేమైన దేవుని బిడ్డలు. కానీ మాకు ఐగుప్తే బాగుంది, వస్తున్న పరిస్థితులను బట్టి ఐగుప్తే మాకు బాగుంది, అక్కడ బాగుందని మోషే గారి మీద సొనుక్కుంటా గొనుక్కుంటా తనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని మరిచిపోయి తను చేస్తున్నటువంటి దేవుడు తన పట్ల చేసిన విశ్వాసమైన గొప్ప కార్యాలను, మరి ఎక్కడ ఎవడు చేసినట్టు గొప్ప కార్యాలు మరి ఐగుప్తులు కూడా దేవుడు చేశాడు 10 తెగుళ్ళు రప్పించి. అలా చూడండి అండి, ఆ తెగుళ్ళు చేత వాళ్ళు చంపబడుతున్న హింసపడుతున్న ఈలక మాత్రం ఏ హానికి ఒకే పట్టణంలో ఒకే ప్రాంతంలో ఉండరు, కానీ వాళ్ళకి ఏం కాలేదు. ఈలక మాత్రం ఐగుప్తులైనటువంటి వాళ్ళందరూ కూడా పరువు యొక్క వాళ్ళకి అందరూ కూడా ఐగుప్తులందరూ అర్థమైపోతున్నప్పుడు ఇలాగ మాత్రం ఏ హాని కాకుండా దేవుడు కాపాడుకుంటూ ఎన్నో గొప్ప కార్య ఆచరణకాలు చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా వాళ్ళని దేవుణ్ణి మరిచిపోయి పిల్లారు. వాళ్ళు మర్చిపోయిందే కాకుండా ఆహా తినే కాడ ఆహార విషయాల్లో కాడ ప్రతి విషయంలో సొనుక్కుంటూనే వచ్చారు. దేవుడికి కోపం వచ్చి వాళ్ళని కొంతమందిని హతం చేసుకుంటూనే వెళ్ళిపోయాడు. తమకిచ్చిన ఆయుష కాలంలో వాళ్ళు దేవుడికి ఇష్టంగా పడక బతకలేకపోయారు కనుకనే తమ జీవితాన్ని వాళ్ళు వ్యర్థం చేసేసుకున్నారు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష కాలంలో మన జీవితాన్ని ప్రతి దినము కూడా ప్రేమైన దేవుడిని పెట్టారా, వ్యక్తిగతమైన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి, అదేవిధంగా మన కుటుంబాన్ని కూడా కట్టుకోవాలి. మరి వ్యక్తిగతంగా మన జీవితమే సరిగా లేకపోతే, మన కుటుంబమే సరిగా లేకపోతే ఎదుటి వారికి మన దేవుడి యొక్క సువార్తను ఆయన యొక్క ప్రేమను ఎలా ప్రకటించగలమండి? కాబట్టి మరి దేవుడు మంచి సమయాన్ని మాకు ఇచ్చాడు కనుక మరి యొక్క జీవితాన్ని మనకి సమయాన్ని ఇచ్చాడంటే మరి యొక్క జీవితం మనకి ఇచ్చినట్లే. మరి మన ఆయుష్కాలం అనేది ఒకప్పుడు మన సహోదరు మనం మాట్లాడిన రీతిగా మన ఆయుష్కాలం ఎంత అండి? 969 సంవత్సరాలు ప్రతిష్టలో బతికితే ఇప్పటికి మన ఆయుష్కాలం ఎంత గతించబోతుంది? నీటి బుడగలాడు మన చెందాకి చెప్పే కదా, మా తెల్లగా 2 వారాల క్రితం ఆ మనిషే కనపడలేదని. ఇలా ఎంతమంది మన కళ్ళ ముందు మన బంధువులు మన స్నేహితులు ఎంతోమంది అరే నన్ను మాట్లాడేవే నన్ను వ్యక్తున్నాడే అరే చచ్చిపోయాడు అనుకుంటున్నాం. మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మన బ్రతుకులు మనం సరి చేసుకోకపోతే ప్రతి విషయంలో దేవుడు మనం లెక్కప్ప చెప్పాలి. మన తిన్న తిండి గురించి, తాగిన నీళ్ళ గురించి, బ్రతుకున్న జీవితం గురించి ప్రతి విషయాన్ని లెక్కప్ప చెప్పాలి మనం. కాబట్టి మన జీవితాలు మనం కట్టుకుంటూ దేవుడి నామాన్ని మహిమపరచుకుంటూ అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నానని ప్రార్థన చేసుకున్నాం. సర్వపరిపూర్ణుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి యేసుక్రీస్తు వారి పేరట మీకు వందనాలు స్తోత్రాలయ్యా.
రాత్రికాల సమయంలో మరి ఒకసారి ప్రభువా మీ పాద సన్నిధిలో ఉండి ఈ రీతిగా నా తండ్రి మరి ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి శ్రేష్టమైనటువంటి దీవెనకరమైన జీవితాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా మీ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట ఆదిముత్యం తండ్రి, ఆదిముత్యం వంటిది అయ్యా. మా బ్రతుకులను కట్టుకునేటప్పుడు ఏకైక మార్గం ఏదైనా ఉందంటే మీ పరిశుద్ధమైన గ్రంథం అయ్యా. ఆ మాటల్లో ఉన్న శక్తిని ఆశ్రయించక ఎంతోమంది తమ జీవితాలను పాడు చేసుకున్నారు తండ్రి. మరి మేము ఆ స్థితిలో ఉండకుండా మాకు ఇచ్చిన విశ్వాసాన్ని కోల్పోకుండా మా యొక్క జీవితాలు కట్టుకుంటూ మా కుటుంబాలను కట్టుకుంటూ అనేకులకు దీవెనకరమైన బ్రతుకును మాదిరికరమైన జీవితాన్ని మాకు ఇస్తారని నమ్ముచ్చు, మా బ్రతుకులు మేము సరి చేసుకుంటామని నమ్ముచ్చు. అన్ని విషయాల్లో కూడా నీ ఆదరణ పొందుకునే భాగ్యం మాకు దయచేయమని. వీళ్ళు మరి ఎన్నో మాటలు విన్నారయ్యా, నేను విన్నానయ్యా. మరి నా జీవితాన్ని మేము సరి చేసుకుంటూ మా జీవితాన్ని మేము కట్టుకుంటూ తండ్రి నిన్ను బాధ పెట్టేటువంటి రీతిగా మేము ఉండకుండా మీ యొక్క శిక్షకు అర్హుడే జీవితాన్ని మేము ఉండకుండా అయ్యా జీవము గల దేవుని చేతిలో పడిట భయంకరం అంటున్నాడు అయ్యా. మరి ఆనాడు రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారే రేపు రెండవ రాకడలో మా కొరకు శిక్షించడానికి రాబోతున్నాడు అయ్యా. అయ్యా దీనంగా తగ్గించుకుని వచ్చిన ఆ ప్రభు రేపు పొద్దున రోషం గల దేవుడికి రాబోతున్నాడు. కనుక అయ్యా మేము సిద్ధపడేటువంటి జీవితం కలిగించమని, సిద్ధపడిన కన్యకలుగా మా జీవితాన్ని సిద్ధపరచమని, ప్రతి విషయంలో మీరే తోడు నడిపించమని, ఈ కార్యక్రమం ప్రతి విషయంలో మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ ప్రార్థన చేసేటప్పుడు వచ్చిన పరమ తండ్రి ఆమేన్.